प्रसन्न वदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहामिजं अनेकदन्तं भक्तानाम् एकदन्तोपास्महे ॐ गं गणपते नमः ॐ श्रीमात्रे नमः ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనం ఇప్పుడండి గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ గోచార ఫలితాలు అనేవి కొన్ని లక్షల మంది కొత్త మంది ఉంటారు, కానీ ప్రతి వాళ్ళకి వ్యక్తిగత జాతకాలు అంటూ ఉంటాయి. అంటే ఏంటంటే మనం పుట్టిన తేదీ, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడుందో మనకు తెలుసుకుంటే మనం యొక్క అంటే మీ మన యొక్క మీ యొక్క వ్యక్తిగత జాతకాలని శుభ్రంగా తెలుసుకుని దాని నుంచి గోచారం కూడా ఎలా ఫలితాలు ఉంటాయి తెలుసుకుని అప్పుడు మనం అన్వయించుకొని చేస్తే బాగుంటుంది. మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోవచ్చుకోండి. మీ క్రింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సృష్టిస్తానండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఆ వినాయకుడు మనందరికీ ఆయుర ఆరోగ్యాలని, సుఖభోగాలని, అదృష్టాన్ని, మనం కోరిన కోరికలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం మనందరికీ ఆనందంగా ఉండాలని, అందరికీ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు సింహరాశి గురించి తెలుసుకుందాము. సింహరాశిలోనే రవి కుజులు ఉన్నారండి. 6వ తారీఖు వరకు కుజులు కూడా ఉంటాడు. సింహరాశిలో రవి కుజులు యోగవంతమైన వాళ్ళే. కుజులు అత్యంత యోగకారకుడు కుజుడు. రవి కూడా మీకు మీ రాశి రావడం వలన కొద్దిపాటి కోపం ఉంటుంది, ధైర్యం, సాహసం చెయ్యాలనే తపన మీకు ఇస్తారు. సౌర్యం కూడా ఉంటుంది, అంటే పట్టుదల ముఖ్యంగా పట్టుదల ఎక్కువ సింహరాశిలో. కుజుడు కూడా 6వ తారీఖు వరకు ఉండడం వల్ల సాధించాలనే తపన ఎక్కువ ఉంటుంది. 6వ తారీఖు తర్వాత నుంచి మీ కుజుడు కన్యారాశిగా మారడము, కన్యారాశిలో ఉన్నటువంటి శుక్రుడు కూడా మీకు తులారాశిగా మారడం జరుగుతుంది. అంటే ద్వితీయ భావంలో బుధుడు ఉచ్చ స్థితిలో ఉండడము, బీజభంగ రాజయోగం అయి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల 6వ తారీఖు వరకు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అంతేకాదండి, నూతన గాయని గాయకులకి చక్కటి అవకాశం వస్తుంది. మీకు చక్కగా కుటుంబ వృద్ధి, ధనాదాయం, బంధువుల్లో ప్రీతి, బంధువృద్ధి అవన్నీ కలగబోతున్నాయి. 6వ తారీఖు తర్వాత నుంచి కుజుడు కూడా రావడం వల్ల కుజుడు కూడా ఇది ఏ భావం ఉన్నప్పటికీ మంచి చేస్తారు తప్ప చెడు చేయడు. కాబట్టి బుధుడితో కలిసిన కుజుడు అంత అద్భుతమైన యోగకారకుడు కాదు. బుధుడు ఏంటంటే మీ రాజకీయ అద్భుతమైన యోగకారకుడే, ద్వితీయ భావానికి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సో భావాలను బాగుంది కాబట్టి ధనాన్ని ఇవ్వడానికే అవకాశం ఉంది. మూడో భావంలో శుక్రుడు ఏమవుతుంటే టెన్త్ హౌస్ లార్డ్ ఇన్ థర్డ్ హౌస్ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా మీ సోదరి మండలంతో మీరు ఎక్కువగా టచ్గా ఉండడం, అయితే ఫోన్లు చేయడము, కలవడము, వాళ్ళకి బాగోగులు చూడడం మీకు జరుగుతుంది. అలాగే వాడు కూడా అండి మీ అంటే ఇష్టపడుతుంటారు. మిమ్మల్ని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడు మీ సోదరి వాళ్ళే. ఎందుకంటే తృతీయ భావంలో శుక్రుడు ఉండడం వలన ఫోర్త్ భావంలో కేతు అండి. ఫోర్త్ భావంలో కేతుకు 6వ తారీఖు వరకు కూడా, ఫోర్త్ భావంలో ఉన్నటువంటి కేతువుకి 6వ తారీఖు వరకు కూడా కుజదృష్టి ఉండడం వలన మీకు ఇబ్బంది కలగదు. అంటే ఎడ్యుకేషన్ వస్తుంది, ఎడ్యుకేషన్ రంగంలో బాగుంటుంది, తల్లిగారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, వ్యవసాయదారు పంట నష్టం రాకుండా చక్కగా అభివృద్ధికరంగా ఉంటుంది. 6వ తారీఖు తర్వాత ఏమవుతుందంటే ఈ శుక్రుడు కుజుడు ప్రభావం ఉండదు కాబట్టి కేతువు కూడా కుజుడులాగా యాక్ట్ చేస్తారు. కాబట్టి అన్ని రంగాల్లోనూ అంటే 15వ తారీఖు వరకు కూడా మీకు చక్కటి విద్య రావడానికి అవకాశం ఉంటుంది, అద్భుతంగా రాణించడానికి అవకాశమే ఉంటుంది. ఇంకా ప్రొఫెసర్స్, టీచర్స్ వీళ్ళందరూ కూడా మీకు ఫోర్త్ భావంలో ఉండడం వల్ల మంచి అభివృద్ధి కలుగుతుంది. ఇంకా 6వ భావం అవుతాం. 6వ భావాధిపతి 6వ భావాన్ని శని ఉన్నాడు కాబట్టి దాన్ని హర్షయోగము అంటాం. హర్షయోగంలో ఉన్నప్పుడు శత్రుభయం ఉండదు, రుణబాధలు తక్కువగా ఉంటాయి, విజయం సాధిస్తారు, ధన ప్రాప్తి కలుగుతుంది, దీర్ఘాయుష్యం కలిగించేటువంటి వాడు శని మాత్రమే. 6వ భావంలో శని యోగకారకుడు. శని 6వ భావంలో ఉన్నంత వరకు కూడా సక్సెస్ చేసి తీరుతాడు. అంటే చేసి తీరుతాడు. ఇది ఏంటంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఈ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేదా వీసా స్టాంపింగ్ వెళ్ళే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అంటే సక్సెస్ ఇస్తాడు. అంటే సంతోషాన్ని ఇస్తాడు. కష్టపడి చదవండి, కష్టపడి చదివితే అన్ని రంగాల్లోనూ సక్సెస్ చేస్తారు. ముఖ్యంగా సప్తభావంలో గురుడు ఉన్నాడు మీకు. గురుడు అంటే యోగకారకుడు. నూతనమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది, నూతన వ్యాపార రంగంలో సక్సెస్ అవుతారు. ఇంకోటి ఏంటంటే పార్ట్నర్స్ ఉంటారు కదా, బిజినెస్ పార్ట్నర్స్, వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది.
భార్యాభర్తల మధ్య విషయంలో సత్యత బాగుంటుంది, అదృష్టం ఒకళ్ళు ఒకళ్ళు బట్టి ఒకళ్ళు తోడవుతూ ఉంటుంది. అలాగే పెళ్లి కాని వాళ్ళ పెళ్లి సంబంధాలు కుదరడానికి అవకాశం ఉంటుంది, త్వరలోనే మీకు పెళ్లిళ్ళు రావడం కూడా అవకాశం ఉంది. సప్తమ భావన గురుడు ఎక్సలెంట్, అదృష్టాన్ని తోడవుతాడు, అక్కడ అదృష్టాన్ని ఇచ్చి తీరుతూ ఉంటాడు, ప్రతి విషయంలోనూ అదృష్టం అదృష్టం ఇస్తుంటాడు. అష్టమార్గుడు అవడం వల్ల మీకు ఆయుర్దాయాన్ని కలిగిస్తాడు, దీర్ఘాయుర్దాన్ని కలిగించడం కాకుండా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవేస్తాడు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడడానికి ఎక్కువ అవకాశం మీకు ఉంది. ఇంకా నైన్త్ భావాధిపతి అయినటువంటి కుజుడు మీకు నైన్త్ భావంలో ఉండి కూడా, అంటే నైన్త్ భావంలో ఉండి అంటే మీకు చూస్తుంది, నైన్త్ భావాన్ని చూస్తున్నాడు, అంటే కన్యారాశిలో ఉన్నటువంటి కుజుడు అంటే 6వ తారీఖు తర్వాత నుంచి మీ కన్యారాశిలోకి వస్తున్నాడు. 6వ తారీఖు వరకు కూడా మీకు కుజుడు దశమస్థానం అనుకుంటే సింహరాశిలో ఉండడం వల్ల యోగమే కలుగుతుంది, అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్స్ రావడానికి అవకాశం ఉంది, అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మీరు చాలామంది సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు, చాలామంది ఫోన్ కూడా చేశారు నాకు, సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు, హైయర్ ఎడ్యుకేషన్ కోసం రాస్తున్నారు వాళ్ళు, అంటే ఎంబీసీ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు కూడా ఫోన్ చేశారు నాకు. వాళ్ళకు కూడా అందరికీ చెప్తున్నాను ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ రాసే వాళ్ళకి మీకు సక్సెస్ అవుతారు, అకంఠితమైన దీక్షలో కష్టపడి చదవండి, మీ లగ్నం కూడా చూద్దాం, లగ్న బలం కూడా బాగుంటుందంటే సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు జరుగుతున్న దశ రాజ్యాధిపతి కూడా బ్రహ్మాండంగా ఉంటాడు కాబట్టి ఉంటాడు, అంటే ఈ మనం కోయిన్సిడెన్స్ చేసుకుని చూద్దాం, ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. నైన్త్ భావంలో బాగుంటే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ముఖ్యంగా సినిమా కళాకారులకి అద్భుతంగా రాణిస్తారు, టీవీ రంగంలో వాళ్ళకి బాగా రాణిస్తారు. ఇంకోటి ఏంటంటే రాజకీయ రంగంలో వాళ్ళకండి మంచి పట్టు ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, అదృష్టం ఉంటుంది, ఆనందం కూడా తోడవుతుంది. ఎందుకంటే కుజుడు పవర్ ఇస్తాడు అన్నమాట. ఇవి చాలామంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ప్రొఫెసర్స్, లాయర్స్, డాక్టర్స్, అనేక రంగాల్లో ఉన్నటువంటి బిజినెస్ పీపుల్ కూడా సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ రాశి వాళ్ళకి అద్భుతంగా రాణించి తీరతాడనమాట. ఇంకా దశ మనం రాహు వస్తాం, అసలు రాహు యోగాలు కదండి, దశమార్గుడు కూడా మీకు 6వ తారీఖు వరకు కూడా శుక్రుడు నిజభంగ రాజయోగంలో సక్సెస్నే ఇస్తాడు. తర్వాత మీకు మూడో భావనకు మారుతుంది కాబట్టి శుక్రుడు ఎట్లా చేయకపోవాలి, దశమ భావం బ్రహ్మాండంగా ఉంది, అంటే అద్భుతంగా మీరు రాణిస్తారు. కొత్త కొత్త ఉద్యోగాలు ఆడవాళ్ళకంటే బ్యాంకింగ్ రంగంలోనూ, సివిల్ సర్వీసెస్లోనూ, అనేక రంగాల్లో, ప్రైవేట్ రంగంలో కూడా ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ చేస్తే తీరుతాడు. ముఖ్యంగా గోల్డ్, సిమెంట్, ఐరన్, స్టీల్, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ ఇస్తాడు, మంచి అభివృద్ధి కలిగిస్తాడు, వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలిగించి తీరుతాడు, వ్యాపారంలో లాభాలు ఆడిస్తాడు. ఈ రాహు వల్ల కూడా సినిమా రంగంలో వాళ్ళకి ఎక్కువ అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి శుక్రుడు కూడా కొంత యోగంగా ఉన్నాడు కాబట్టి మీకు పట్టు ఎక్కువ ఉంటుంది, అంటే చేస్తున్న ఉద్యోగాల్లో అభివృద్ధి, సక్సెస్, అదృష్టం తోడవుతుంది. అలాగే అండి ధనాదాయం బాగుంటుంది, కొత్త కొత్త ఉద్యోగాలన్నీ కూడా కష్టపడి చదివినోడు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం లగ్న బలం కూడా చూద్దాం, ఎందుకంటే మనకి గోచారం ప్రకారం మనం చూసుకుంటాం కాబట్టి కొద్దిగా తేడా ఉండొచ్చు. లగ్నం కూడా చూసేటప్పుడు అనేది జరుగుతున్న దశ కూడా ఇంకా మనం చెప్పక్కల అదృష్టం బాగుంటుంది. ముఖ్యంగానండి రాహు వలన తీర్థయాత్రలు చేస్తారు, తర్వాత కాశీ క్షేత్ర దర్శనం, చాలామంది ఇప్పుడు తీర్థయాత్ర చేయబోతున్నారు ఈ సెప్టెంబర్ నెలలో, చాలామంది తీర్థయాత్ర చేస్తున్నారు కూడా, వాళ్ళందరూ కూడా శుభాలు జరుగుతాయి, కాశీ క్షేత్ర దర్శనం జరుగుతుంది, శివుడి యొక్క దర్శనం జరుగుతుంది. నేపాల్ కాఠ్మండ్లో వెళ్తున్నారు చాలామంది, కాఠ్మండ్ అక్కడ పశుపతినాథ్ దేవాలయ దర్శనం కూడా చాలామందికి, ఈ సింహరాజు వాళ్ళకి చాలామంది ఉంది, చేసి తీరుతారు, స్వామికి అనుగ్రహం పొంది తీరుతారు. ఇంకా లాభస్థానం పెడతాడు, ఈ లాభాన్ని కూడా అద్భుతంగా మీరు ద్వితీయ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి ఏమాత్రం భయపడాల్సిన అవసరమే లేదు, హాయిగా ఉండండి. 9th 10th లాభస్థానాలు ఏవి బాగుండకపోయినా సరే ఒక్క రాహు యోగించి అన్నీ ఇచ్చేస్తాడు, కాబట్టి ధైర్యం ఉండడమే మీ లక్షణం. కష్టపడి చదవండి, కష్టపడండి సక్సెస్ సాధించి తీరుతాడు. ఖర్చులు అంటారా అధికంగా ఉంటాయి, ఎందుకంటే కానీ మీకు నీటి వల్ల గండం ఉంది, అది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. మిమ్మల్ని భయపడడానికి మాత్రం కాదు, జాగ్రత్త మాత్రం చెప్తాను, ప్రయాణాల్లోనూ నీటిలో నీటి మీద ప్రయాణం చేసేప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక్క చిన్న సూచన తప్ప అద్భుతంగా ఉంటారు. ముఖ్యంగా మీరు పూజ చేసిన దేవుడు అంటే సుబ్రహ్మణ్యుడు, సూర్యభగవాను అండి. సూర్యభగవాను ఆరాధన ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఒక్కసారి నమస్కారం చేస్తే చాలా సంతోషిస్తాడు.
పరవన్నం నవ్వి చెప్పెట్టడం మర్చిపోకండి, అన్న పరవన్నం నవ్వి చెప్పెట్టడం శుభం. అంతేకాదండి ఆది చదువు చదవడం అత్యంత యోగకరం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మీకు అమ్మవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. బ్రహ్మరామ అమ్మవారు అవ్వచ్చు, మీ గ్రామ దేవత అవ్వచ్చు, కనక దుర్గ అమ్మవారు, ఎవరైనా సరే అమ్మ పాదాలు పట్టుకుంటే అన్ని రంగాల్లోనూ సక్సెస్ చేసి తీరుతారు ఆవిడ. ముఖ్యంగా సినీ ఫీల్డ్ రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళకి, వ్యాపారస్తులందరికీ కూడా సిమెంట్ రంగం అంతేకాకుండా అండి రాజకీయ రంగంలో కూడా సక్సెస్ ఆవిడే. ఇంకొక చివరిలో ఏంటంటే శివారాధన అండి. ఇప్పుడు మనం చెప్తాను మీరు ఎలా శివుడి అభిషేకం శివుడికి వెళ్తున్నారు చేసుకుంటున్నారు దసరాలు, కొంతమంది కూడా శివారాధన మనం ఊళ్ళోనే మన ఇంట్లోనే శివారాధన చేసుకుందాం, శివుడి యొక్క బ్లెస్సింగ్స్ పొందుదాం. సో ఈ నెల మొత్తం ఆరోగ్యంగాను తీర్థయాత్రలు చేస్తూ స్వామి యొక్క బ్లెస్సింగ్స్ పొందాలని, ఆరోగ్యకరంగా ఉండాలని, అన్ని విషయాల్లోనూ ఆర్థికంగానూ అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.